డాక్టర్ అమత్ కిషోర్ టగ్గర్సే గారికి స్వాగతం. డాక్టర్ టగ్గర్సే గారు వారు హైదరాబాద్లో పుట్టిన, పబ్లిక్ స్కూల్లో చదువుకొని నిమ్స్లో అనుభవం సంపాదించిన, వారు అమెరికాకి వెళ్ళి అరుదైన శస్త్రచికిత్సలో అనుభవం గడించినారు. ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్, హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళకు వైద్యం చేయడం, అదేవిధంగా కృత్రిమ గుండె అమర్చడం, ఈ రెండింటిలో నైపుణ్యము. ఈ రెండు అనుభవాలని, ఈ రెండు ప్రక్రియల్ని హైదరాబాద్ తీసుకుని రావడానికి వారు హైదరాబాద్కు వచ్చినారు. ఇండో యుఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అమీర్పేట్లో ఇక్కడ శిక్షణ మొదలు పెడతారు. ఇక్కడ వైద్యులకు, నర్సులకు నేర్పుతారు. తర్వాత వారికి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తూనే ఉంటారు. అమర్చిన కృత్రిమ గుండెను ఎప్పటికప్పుడు రిపేర్ చేయడం, ఎప్పటికప్పుడు బాగు చేయడం, దాంట్లో కూడా శిక్షణ ఇస్తూ ఉంటారు. దానికోసం హైదరాబాద్కు వారు వచ్చారు. ఇక్కడ ఈ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నారు. దాని ఆ సందర్భంగా వాయిస్ టుడే వారిని మన స్టూడియోకి పిలిచి వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుందాం. ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఏమిటి, హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ అంటే ఏమిటి, దాన్ని ఎట్లా అమరుస్తారు, కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంది. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఈ కొత్త ప్రక్రియ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ మొదలు పెడుతున్నారు హైదరాబాద్లో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ హార్ట్ అమర్చడం కూడా, కృత్రిమ గుండె అమర్చడం కూడా నేర్పుతున్నారు హైదరాబాద్లో వైద్యులకు, నర్సులకు, టెక్నీషియన్స్కి. అసలు ఆ ప్రక్రియ ఏమిటండి? మనకు మామూలు జనానికి మేము ఎప్పుడు వినలేదు ఇది. ఆర్టిఫిషియల్ హార్ట్ అంటే ఎట్లా ఉంటుంది? గుండె, ఒక మనిషి గుండె ఇంకో మనిషికి అమర్చడం, వాళ్ళు అమర్చడం, అవి మాత్రమే తెలుసు. మొత్తం కృత్రిమైన గుండె అమర్చడం మేము వినలేదు. అది అట్లా ఆ ప్రక్రియ ఎప్పుడు వస్తుంది హైదరాబాద్? ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి, నాకు పిలిచారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మదర్ రేజెస్ అ చైల్డ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ద చైల్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్. తల్లి పాపని చూసుకుంటుంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు ఆ పాప ఆమెను చూసుకోవాలని. పెద్దగా నేను ఇక్కడే పుట్టి పెరిగాను హైదరాబాద్ లో. ఇంకా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ గాట్ ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్ మై ఓన్ స్మాల్ వే టు రిటర్న్ వాట్ ఎవర్ ఐ హావ్ బీన్ టాట్ బై మై టీచర్స్ ఇన్ హైదరాబాద్. అండ్ ఐ హావ్ గాన్ అండ్ లెర్న్డ్ మెనీ న్యూ థింగ్స్, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ట్రై అండ్ గివ్ బ్యాక్ ఇన్ మై ఓన్ లిటిల్ వే వాట్ ఎవర్ ఐ కెన్ డూ. Coming to what is heart failure, we all know what is a heart attack. The heart is supplied by blood vessels, and when it gets clogged, that part of the heart dies, and sometimes it dies irreversibly. It cannot come back. Okkasari edana sachipoyindi adi malla return raadu, gunde kanal malli punarutpatti kaavu, punarujjivanam gaadu. Aithe adi oka rendu mooru saala ayind ankonde. ఇండియాలో మనం ఏం, మా ఆలోచన ఏమంటే ఈ పేషెంట్ మనం రక్షించలేము, ఇంకా ఈయన హిస్ ఫ్యూచర్ ఇస్ డిసైడెడ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు డై. అండ్ దట్ ఈస్ వన్ కోర్ డిఫరెన్స్ బిట్వీన్ అ డెవలప్డ్ కంట్రీ అండ్ అ డెవలపింగ్ కంట్రీ. ఇన్ అ డెవలప్డ్ కంట్రీ దే డు నాట్ లెట్ అ పర్సన్ డై, దే ట్రై దేర్ బెస్ట్ టు సేవ్ దట్ లైఫ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అ పర్సన్ హెస్ హ్యాడ్ టూ హార్ట్ అటాక్స్ ఇన్ ఇండియా, he's around maybe 55 to 60 years old, and many times we stop trying hard to save that life. With the new advancement of heart failure techniques, now that person gets a new lease of life. He ayinaki inkoka opportunity, inkoka 10 years 15 years badkaranki avakasham undi. And this is only because of hard work of research and development in this science. So what we do is we put an additional pump which is added on to the heart. The heart ki inkoka pump daniki side ki support kosam pedtamo, dantoti raktam shariram ki velthadi. Ante ippudu rendu saarlu gunde potu vaste, aa tarvata gunde chachipoyindani anukunte, aa tarvata karma kodilestaru inka ani chanipoyetatte ani. Avunandi. అక్కడ ఎంతకాలం నుంచి ఇట్లా మళ్ళీ ప్రయోగాలు చేయడము, మళ్ళీ పక్కన నుంచి ఇంకో పంపు పెట్టడము ఎంతకాలం నుంచి నడుస్తుందో? అది ఆ టెక్నాలజీ ఒక 10-15 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉందండి, కానీ ఇప్పుడు ఇట్ ఈస్ వైడ్లీ అవైలబుల్. అమెరికాలో ఒక 10-15 సెంటర్స్, మేయో క్లినిక్ నాకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఆ ప్లేస్ ఇప్పుడు నంబర్ 1 హాస్పిటల్ ఇన్ అమెరికా అని చెప్తారు. అక్కడ ఇంకా వేరే చోట్లు ఉన్నాయి అమెరికాలో. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హ్యాస్ నౌ ఎంటర్డ్ ఇన్ టు వైడ్ స్ప్రెడ్ యూజ్ ఫర్ సొసైటీ. అయితే అమెరికాలో ఒక మా మేయో క్లినిక్లో ఒక 50 to 100 ప్రొసీజర్స్ ఆర్ డన్ పర్ ఇయర్, బట్ విద్ ఇన్ అమెరికా అండ్ యూరప్ నౌ థౌజండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ బీయింగ్ డన్ ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు మేయోలో, మేయో క్లినిక్ రొచెస్టర్లో ఉంది కదా, మినసెటాలో, అక్కడ ఫిలాసఫీ ఏమిటి? మీరు ఏమన్నా దానికి ఒక ఫిలాసఫీ ఉండాలి కదా ఇట్లా చేయడానికి.
అయితే మేయో క్లినిక్ ఇప్పుడు 150 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుందండి. అండ్ అది స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డాక్టర్ విల్ మేయో అని క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ తోటి అలైన్ అయ్యి వాళ్ళు ఈ మేయో క్లినిక్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన ఫస్ట్ కండిషన్ ఏమంటే దిస్ హాస్పిటల్ షుడ్ బి అ సెక్యులర్ హాస్పిటల్, నో పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ బేస్డ్ ఆన్ రిలిజన్. క్రిస్టియన్కి మంచి ట్రీట్ చేస్తాము, హిందూ ముస్లింకి మంచి ట్రీట్ చేయము, లేకపోతే అడ్మిట్ చేయము. ఆయన ఫస్ట్ అది హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు అది ఫస్ట్ రూల్ పెట్టాడండి. ఎందుకంటే సఫరింగ్ హ్యాస్ నో రిలిజన్, పర్సన్ హూ ఇస్ సఫరింగ్ డస్ నాట్ థింక్ అబౌట్ ఎనీ రిలిజన్, ఆల్ సఫరింగ్ ఇస్ ఈక్వల్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేయో క్లినిక్. అంటే రోగానికి కానీ రోగికి కానీ మతం లేదు, రిలిజన్ ని మధ్యలో తీసుకురావద్దండి. అసలు దట్ ఈస్ వెరీ బేసిక్ థింగ్ దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ మా ఎంబీబీఎస్ లో కూడా మెడికల్ కోర్స్ లో కూడా అది ఫస్ట్ నేర్పిస్తారు, పేషెంట్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, ఆయన పే చేయగలరా లేదా, లేకపోతే ఆయన ఏం రిలిజన్ బ్యాక్గ్రౌండ్, అది మనం ఆలోచించొద్దు. వీ షుడ్ థింక్ అబౌట్ వాట్ ఈస్ ద సఫరింగ్ అండ్ ద డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ట్రీట్ ద సఫరింగ్ సో దట్ వెన్ హీ లీవ్స్ ద క్లినిక్ ఆర్ హీ లీవ్స్ ద హాస్పిటల్ హీ లీవ్స్ ఇన్ అ బెటర్ వే అండ్ దట్ సఫరింగ్ ఈస్ రిమూవ్. ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సింప్టమ్స్ ఈస్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. మనం మా హెల్త్ మంచిగా ఉన్నప్పుడు మేము బ్రెత్ని వీ టేక్ ఫర్ గ్రాంటెడ్ అండి, we don't think about breath because breath occurs so naturally. Yeah. But imagine a person who is short of breath, ayanaku aayasam undi ayana prati breath ayana breath gurinche aalochistha untadu dinamanta ayana em pan cheyagaladandi ayana correct ayana rendu chinna pillalu unnaru intlo ayana em bayata poi em sampayisthadu ayana pillalani etla chusukuntadu. So the doctor's responsibility is that first the symptom should be removed. ayanaku aayasam undoddu, ayana panik ellali, ayana baajyathanu shwasa pilchukovali sunayasanga శ్వాస పీల్చుకోవాలి, అది రెస్పాన్సిబిలిటీ. ఇంకా దాంతో ఆయనకు హీ విల్ గెట్ పాజిటివిటీ, హీ విల్ వాంట్ గో అండ్ వర్క్, హీ విల్ వాంట్ ఎర్న్ మనీ, హీ విల్ వాంట్ లుక్ ఆఫ్టర్ హిస్ చిల్డ్రన్, హీ విల్ థింక్ బియాండ్. బట్ వెన్ హీ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఈవెన్ బ్రీత్, దెన్ హీ కెనాట్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్. శ్వాస ముఖ్యం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు హిందూ ముస్లిం ఆ తేడాలు ఏమి చూపించరు అక్కడ, కానీ వాళ్ళు సిటిజన్స్ అయి ఉండాలా, అమెరికన్ సిటిజన్స్ అయి ఉండాలా? వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాకున్నా కానీ వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా వరకు వాళ్ళు కవర్ అవుతుంది. వాళ్ళు పైసలు సంపాదించుకున్నప్పుడు వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు. బై ఛాన్స్ వాళ్ళు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యి వాళ్ళ దగ్గర పైసలు లేవనుకోండి, అయినా కానీ హాస్పిటల్ బాధ్యత అండి. ఎమర్జెన్సీ రూమ్ వచ్చి పేషెంట్ ఎమర్జెన్సీ సిట్యువేషన్లో ఉంటే డబ్బుల గురించి ఆలోచించకుండా పేషెంట్ని ట్రీట్ చేసి బయట పంపించడం హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ. మరి డబ్బులు ఎవరు చెల్లిస్తారు చివరికి దానికి ఎవరు? అది ఎమర్జెన్సీ సిట్యువేషన్ is to be overcome, that cost is borne by the hospital. Tarvata government support chestundi alanti patients ki, government tarvata support chestundi. India lo itlantidi ledu, vastadandi. India is a very strong country, it's a developing country and I have lot of faith in strong country India. But large country also, large country with large population which is exploding, but we have to be positive andi. India has something that is very unique. We are a spiritual country with 10,000 year culture. I have lot of faith and in my country, so I think we will overcome these problems. Ikkada kuda insurance system lo strengthen cheyali kada, akkada unnatu America lo insurance takes care of the patients. Yes, the insurance system should develop. People should first be educated that they have to buy health insurance. Chana varaku vallu anukuntaru nenu oka 5 years 8 years vaadaledu ee paisalu waste ayipoyinayi ani atla anukuntaru, gaani they have to think about the children, they have to try to save more. Ivan Repo, they are spending a lot of money on luxuries and not taking care of necessities. So little mindset change has to be there for saving and for insurance, and we have to support that. This is about urban India. Rural India lo they cannot meet needs also, vala avasaralu kuda diradam ledhu. That is the responsibility of a socialistic nation state. And the state has to support uneducated people in the rural setting. That is our responsibility of educated people to do that. Welfare state kavali. Ippudu cost chaala ekku undi kadandi, ippudu artificial heart ante ఎంత కాస్ట్ అవుతుంది? ఏదన్నా టెక్నాలజీ ఉండని అండి, ఫస్ట్ 5 to 10 ఇయర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ ఇప్పుడు కామన్గా చేస్తున్నారు ఇండియాలో, ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు వేరే కంట్రీస్ కన్నా ఎక్కువ. ఎందుకంటే ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ద డయాబెటిక్ బెల్ట్, ఇక్కడ కరోనరీ ఆర్టరీ డిజీజ్ ఇస్ వెరీ వెరీ ప్రెవలెంట్. అయితే బైపాస్ ఆపరేషన్ ఇక్కడ చాలా కామన్. ఫస్ట్ 1980s స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చాలా పిరముండే, ఇవాళ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్, మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. దిస్ ఇస్ అ న్యూ టెక్నాలజీ అండి. ఫస్ట్ న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ఫిరం ఉంటుంది. ఏరోప్లేన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టికెట్స్ వర్ వెరీ ఎక్స్పెన్సివ్, కానీ ఇవాళ ఎనీబడీ కెన్ అఫోర్డ్ 2,000 రూపీస్, దే కెన్ ఫ్లై బస్సులాగా అయిపోయింది.
అయితే దాన్ని యూ షుడ్ నాట్ బి అప్రిహెన్సివ్ ఆఫ్ న్యూ ట్రీట్మెంట్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ప్రూవెన్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే సఫరింగ్ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ షార్ట్ టర్మ్ రిజల్ట్ ప్రొవైడెడ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ లాంగ్ టర్మ్ రిజల్ట్ యూ షుడ్ నాట్ బి క్లోజ్ మైండెడ్ యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్ టు న్యూ ట్రీట్మెంట్ అండ్ యూ షుడ్ ఎంబ్రేస్ న్యూ ట్రీట్మెంట్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ద సొసైటీ యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దెర్ ఇస్ నో గెటింగ్ అవే. ఇప్పుడు భారతదేశానికి టెక్నాలజీ మీరు తీసుకొస్తున్నప్పుడు డాక్టర్లు వెంటనే స్వాగతం చెప్తారా, దీన్ని ఇదేమిటో అని అనుమానంగా చూస్తారా, ఎట్లా మీ అయించిన? ఎవరికి నాలెడ్జ్ లేదండి, ఇట్స్ కాల్డ్ ఇగ్నోరెన్స్. అది తెలుగులో మీరు చెప్పాలి, వాట్ ఇస్ ఇగ్నోరెన్స్? అజ్ఞానం. అది వన్స్ దేర్ ఇస్ నాలెడ్జ్ అండ్ వన్స్ దేర్ ఇస్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఈక్వల్ టు విజ్డమ్. విజ్డమ్, వన్స్ యూ హ్యావ్ విజ్డమ్ యూ విల్ ఆల్వేస్ డూ ద కరెక్ట్ థింగ్. కరెక్ట్, అవగాహన ఉండాలి, దానివల్ల జ్ఞానం ఉండాలి. అవును, ఈ రెండు ఉంటే సరైనది చేస్తారు. అయితే ఇప్పుడు ఏమైనా రెసిస్ట్ చేస్తున్నారా, ఓపెన్గా ఉంటున్నారా, ఇదేమిటో పని చేస్తుందో లేదో ఎట్లా ఉంటుందో అని అనుమానాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వైద్యులకు? ఇప్పుడు చాలా వరకు డాక్టర్స్ ఎవరికి ఈ ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకా ఈ టాపిక్ మీద చదువుకో లేదు, నాలెడ్జ్ లేదు, వాళ్ళు కొద్దిగా భయపడతారు ఈ ట్రీట్మెంట్ పేషెంట్లకి చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు దిస్ ఇస్ ఐ డోంట్ నో హౌ టు ట్రీట్ దిస్, ఆర్ ద పేషెంట్ మే నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ ఆర్ హర్. సో ఇనిషియలీ దే విల్ ఆల్వేస్ బి అప్రిహెన్షన్, బట్ దోస్ హూ ఆర్ ట్రైన్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ షుడ్ బి వెరీ పేషెంట్ అండ్ వీ షుడ్ ట్రై అండ్ బి వెరీ ఫర్మ్ దట్ దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ద హర్డల్స్ అండి. ఫైనాన్షియల్ హర్డల్స్, ignorance is another major hurdle. Samasya. If you want to achieve anything major in life, there is always going to be hurdles andi. అవును. అయితే ఇప్పుడు అంటే మీరు గజ్జల నుంచి లోపలికి వాల్వ్స్ కవాటాలు, గుండె కవాటాలు పంపిస్తారు, పంపించి దాన్ని అమర్చుతారు, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ గుండెని కూడా అమర్చుతారు, ఇది ఎంత ఖర్చు అవుతుందండి మొత్తంగా చేయడానికి? అయితే యు ఆర్ ఆస్కింగ్ టూ క్వశ్చన్స్ అండి. వన్ ఇస్ హార్ట్ ఫెయిలియర్ సర్జరీ వేర్ వి ఆర్ పుట్టింగ్ అడిషనల్ పంప్. That is expensive procedure because right now the technology is still coming into India. So the operation may be anywhere between, including the device, may be anywhere between 50 lakhs to maybe 80 lakhs. But that will change with time. Once the number of procedures increase, ekko patients vaadutuna kodi adi taguta untadi. Adi heart valve procedure is advancement where through the groin, through a blood vessel, we are deploying the valve. That costs a little less. That may cost anywhere between 30 to 40 lakhs. Oh. But that will prevent the patient from undergoing an open heart surgery where you are opening the chest and then doing an open procedure. That will also decrease in cost. Now, Indian companies are trying their best to get the technology and start doing that. ఇప్పుడు మీరు గజ్జల నుంచి గ్రైన్ నుంచి వాల్వ్ అమర్చడానికి గుండెను కోసి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి తేడా ఎంత ఉంటుంది, ఖర్చు తేడా ఎంత ఉంటుంది? ఇప్పుడు చెస్ట్ ఓపెన్ చేసి చేయడం మేబీ ఎనీవేర్ బిట్వీన్ 3 to 5 lakhs, కానీ ఆపరేషన్ సేవ్ అవుతుంది అండి. ఆ చెస్ట్ ఓపెన్ చేసే అవసరం పడదు, పేషెంట్ విల్ గెట్ బెటర్ ఫాస్టర్. ప్రస్తుతం అయితే ఈ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ యూస్డ్ ఫర్ హై రిస్క్ పేషెంట్స్. హై రిస్క్ పేషెంట్స్ అంటే దోస్ హూ హ్యావ్ అదర్ డిజీజెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కిడ్నీ డిజీజ్ ఉంది, లేకపోతే ఆయనకు పెరిఫెరల్ వాస్క్యులర్ డిజీజ్ ఉంది, హీ హాస్ బీన్ అ స్మోకర్ ఫర్ అ లాంగ్ టైమ్. So we use grind technique, we can use through a brachial approach, or we can use through patients that come in a very complicated mixture of diseases. Those patients who are higher risk, we use this technology and right now koyakunda chestaru inka mundu poyinanka it will become cheaper. అవన్నీ ఇక్కడ నేర్పిస్తారా, ఈ సిస్టమ్ నేర్పిస్తారా? అవునండి. ఇప్పుడు మరి ఇంత కోటి, దాదాపు 80 లక్షలు 90 లక్షలు అయినప్పుడు భారతదేశంలో పేదవాళ్ళు భరించలేరు కదా. ఇప్పుడు మరి మనుషులకు అందరికీ జీవితానికి ఒకటే విలువ ఉండాలి, పేదోడైనా సంపన్నుడైనా ఒకటే విలువ ఉండాలి, అది ఎట్లా మనం ఎట్లా అధిగమించగలుగుతుందండి? హౌ కెన్ వి ఓవర్కమ్? అయితే నా ఫిలాసఫీ ఏమంటే, ప్రతి దేశంది మంచి క్వాలిటీస్ మనం తీసుకోవాలి, చెడ్డ క్వాలిటీస్ మనం తీసుకోవద్దండి. మనం ఏం చేస్తామంటే, అమెరికాది డ్రెస్సింగ్ సిస్టమ్, జీన్స్, అవన్నీ మేము యాక్సెప్ట్ చేస్తాము, మంచి సిస్టమ్ మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టామండి. అయితే వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టేకన్ అప్ వెరీ స్ట్రాంగ్లీ ఇస్ లైఫ్ హ్యాస్ ఈక్వల్ వాల్యూ అండి. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, నేను ఒక రూమ్లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ట్రీట్ చేసేటప్పుడు చూశాను, నెక్స్ట్ ది నార్మల్ పేషెంట్. కానీ ట్రీట్మెంట్లో అసలు ఏం డిఫరెన్స్ ఉండదండి, ఆపరేటింగ్ రూమ్లో ఉండనివ్వండి, క్యాత్ ల్యాబ్లో ఉండండి, ఎక్కడన్నా ఉండనివ్వండి, పేషెంట్ ఇస్ అ పేషెంట్, సఫరింగ్ ఇస్ సఫరింగ్, దే ఆల్ ట్రీటెడ్ ఈక్వలీ. ఆ ఫిలాసఫీ మనం మెల్లమెల్లగా అట్ ద గవర్నమెంట్ లెవెల్ అండ్ అట్ ది ఇన్స్టిట్యూషన్ లెవెల్ అది యాక్సెప్ట్ చేసి, ఫస్ట్
కొద్ది కష్టం అవుతుందండి. ఎందుకంటే ద వాల్యూమ్ ఆఫ్ పువర్ పేషెంట్స్ ఇస్ వెరీ లార్జ్, ద వాల్యూమ్ ఆఫ్ రిచ్ పేషెంట్స్ ఇస్ వెరీ స్మాల్. అయితే ఫస్ట్ కొద్ది కష్టం అవుతుంది. కానీ యాజ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ బికమ్ బిగర్ అండ్ యాజ్ ద పాపులేషన్ సపోర్ట్స్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్, దెన్ ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ అచీవబుల్. ఇట్ మే నాట్ బి అచీవబుల్ ఇన్ 2017, బట్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ దెన్ ఇట్ విల్ బి అచీవబుల్ యునో విదిన్ ద నెక్స్ట్ 5 to 10 years, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బికాస్ ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ, వీ హ్యావ్ గుడ్ లీడర్షిప్ ఎవ్రీవేర్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ హు ఆర్ సెటిల్డ్ అబ్రాడ్ హు ఆర్ సెండింగ్ మనీ బ్యాక్. సో వీ నీడ్ విజనరీస్ అట్ ఎవ్రీ లెవెల్, అట్ ఇండివిజువల్ లెవెల్, అట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్, అట్ గవర్నమెంట్ లెవెల్, at different levels, then it is definitely possible. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ మీద కస్టమ్స్ డ్యూటీ ఉందండి, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా అవన్నీ, కస్టమ్స్ డ్యూటీ ఎంత ఉందో అది నాకు అంత దాని గురించి ఐడియా లేదండి. కానీ కంపెనీస్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా అండ్ చైనా యాజ్ వెరీ వెరీ లార్జ్ మార్కెట్స్. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో 10% పేషెంట్స్ ట్రీట్ చేస్తారు, కానీ ఇక్కడ ఇట్ ఇస్ ద రిమైనింగ్ 90% ఇస్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్. సో దే విల్ రిడ్యూస్ ద కాస్ట్ బికాస్ ఆఫ్ ద వాల్యూమ్, బికాస్ ఈవెన్ అ స్మాల్ ప్రాఫిట్ విత్ లార్జ్ వాల్యూమ్ విల్ లీడ్ టు అ వెరీ లార్జ్ ప్రాఫిట్ ఫర్ దెమ్. బట్ మీ బీయింగ్ అ సర్జన్ అండ్ మీ బీయింగ్ అ డాక్టర్, మై రెస్పాన్సిబిలిటీ ఇస్ ద పేషెంట్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ట్రీట్మెంట్ విచ్ విల్ కాజ్ మోర్ సఫరింగ్ దెన్ ద డిజీజ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అ పువర్ పేషెంట్ మీరు ఎక్కువ కాస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆయన ఇంటి పోయినాక హీ డస్ నాట్ హ్యావ్ మనీ టు సర్వైవ్, దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ట్రీట్మెంట్. సో వీ హ్యావ్ టు అసిస్ట్ దెమ్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ వాట్ ఈస్ కాల్డ్ మిక్స్ పేయర్ అండి. ఒక్క మనిషి భరించలేరు మొత్తం కాస్ట్ ఇనిషియలీ. అయితే మిక్స్ పేయర్ అంటే కొద్ది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, కొద్ది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కొద్ది పేషెంట్ పర్సనల్ ఫండ్స్ వాడతారు. అయితే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ విల్ బి మిక్స్డ్ పేయర్. ముందు పోయినాక ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా వరకు టేక్ ఓవర్ చేస్తాయండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఆర్ట్ను ఎనిమల్స్ మీద, హ్యూమన్ వాలంటీర్స్ మీద వాడారు కదా, ఎంతకాలం నుంచి వాడుతున్నారండి? ఇప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అండి. ఇట్ ఈస్ గాన్ బియాండ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ ఫేజ్ వాజ్ లాస్ట్ 10 ఇయర్స్. నౌ ఇన్ ద లాస్ట్ 5 to 8 years ఇట్ హస్ బిన్ యూస్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ అమెరికా ఇన్ యూరప్. నౌ ఇట్ ఈస్ నో లాంగర్ ఎక్స్పెరిమెంటల్ అండి. ఇట్ హస్ బిన్ ప్రూవెన్ టు బి బెనిఫిషియల్. అ పేషెంట్ విల్ గెట్ అడిషనల్ 10 to 15 years ఆఫ్ గుడ్ క్వాలిటీ లైఫ్. The procedure comes with some risks and some complications, there is no doubt about that, but educated groups who can handle the complication, they will deliver very good results short term and long term. Why I am repeating short term and long term ante meeru 70 lakhalu kharchu betti patient okate samacharam batkaru ankonde daniki anta double vetti benefit lekunte a treatment will not be accepted long term. Aithe a treatment start chesi patient oka 10 to 15 years of productive life, not bedridden life, aina bed lone pandukoni unte daniki em benefit undadu. Kani if he is able to go back to work, if he is able to go back to the activities he enjoys, he may like gardening, he may like to go out with his family, whatever his activities are, he should have good quality life, then treatment is successful. Otherwise it is not a successful treatment. Ippudu ee artificial heart mission undi kada, dani ippudu india ki teeskon raavalante em em chikkulu untayi, ikkada teeskochi ikkada kuda pettali, ఖర్చు ఒకటి ఉంటుంది, తర్వాత ట్రైనింగ్ ఒకటి, జనానికి అంత ట్రైనింగ్ చేయాలి, తర్వాత ఈ బయట నుంచి తీసుకొస్తే ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఏదన్నా ఇవ్వాల్సి ఉంటుందా? అదే అయితే దిస్ హోల్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ సైన్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్లో ఎవరు చనిపోతే ఆయన గుండె మంచి గుండె, ఆ గుండె తీసుకొని మేము వేరే పేషెంట్లు వేస్తామండి. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్లో అది ఒక అడ్వాంటేజ్ అండి. ఎవరు చనిపోయే అవసరం లేదు. మనం కబర్డ్ ఓపెన్ చేసుకొని ఒక మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డివైస్ తీసుకొని మేము పేషెంట్లో ఇంప్లాంట్ చేయగలం. అయితే ఆ వెయిటింగ్ పీరియడ్ ఉండదండి. ఇంకొకటి ఏమంటే మనం వేరే పేషెంట్ది గుండె తీసుకున్నప్పుడు దాంతో కొన్ని డిసడ్వాంటేజెస్ వస్తాయి. ఆ పేషెంట్లో ఉన్న జబ్బులు, ఇంకా ఆ పేషెంట్ ఇమ్యూనల్ సపోర్ట్ సిస్టమ్ ఏముంటుందో అది కూడా ఈ పేషెంట్లో వస్తుంది. అయితే ఈ పేషెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదన్నా వేరే ఆర్గన్ వేరే పేషెంట్కి తీసుకొని మన బాడీలో వేస్తే మన బాడీ ఏం చేస్తుంది అంటే అది దాన్ని ఫారెన్ లాగా చూస్తుంది. ఇంకా దాంతో ఇమీడియట్ రిజెక్షన్ కెన్ అకర్, లేకపోతే కొద్దిసేపు తర్వాత డిలేడ్ రిజెక్షన్ కెన్ అకర్. రెండోది అయితే ఆ పేషెంట్లో ఉన్న జబ్బులు కూడా ఈ పేషెంట్లో వచ్చే అవకాశం, ఆ డిసడ్వాంటేజ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్లో ఉండదు. కానీ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్లో కూడా కొన్ని వేరే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ అది మెకానికల్ సర్క్యులేటరీ సిస్టంలో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. దానికి మేము ఏం చేస్తామంటే బ్లడ్ థిన్ చేయడానికి, బ్లడ్ పల్సక్ చేయడానికి క్లాట్స్ ఫామ్ కాకూడదని
మాత్రమే మందులు ఇస్తాం. దాంతో డిసడ్వాంటేజ్ ఏమంటే కొన్నిసార్లు మన స్టమక్ లో బ్లీడింగ్ లేకపోతే బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మందులు ఎక్కువ బై ఛాన్స్ పేషెంట్ తెలియకుండా ఎక్కువ వాడేసుకున్నా లేకపోతే కొన్ని ఏది తినొద్దు అది తింటే కొద్దిగా లెవెల్ పెరిగిపోతుంది. అప్పుడు ప్రమాదం కదా, రక్తస్రావం లోపల జరిగి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల మనిషి చచ్చిపోవచ్చు కదా. అయితే ఎనీ ట్రీట్మెంట్ అండి దాంట్లో రిస్క్స్ ఉంటాయి, దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్స్ రిస్క్స్ కన్నా ఎక్కువ ఉంటే అది మనం వాడాలి, వాడుకోవచ్చు. రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి, బెనిఫిట్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ అప్పుడు మేము వాడము. అయితే ఆ పేషెంట్ని బట్టి మేము ఆలోచించి ఆయన ప్రొఫైల్ అంతా చూసి కరెక్ట్ పేషెంట్ సెలెక్ట్ చేసి ఆ డివైస్ మేము వాడతాం. ఇప్పుడు రిస్క్లో దాన్ని ఓవర్కమ్ కావడానికి, ఆ ప్రమాదాలని అధిగమించడానికి మార్గాలు ఏమన్నా ఉన్నాయండి? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేషెంట్ ఫుల్ ఎవాల్యుయేట్ చేస్తాము, ఆ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అవసరమా. బై ఛాన్స్ మేము బైపాస్ ఆపరేషన్ చేసి వాల్వ్ ఆపరేషన్ చేసి ముందు పోగలితే అది ఫస్ట్ మేము ట్రై చేస్తాం. అది బై ఛాన్స్ లేదనుకోండి మేము వేరే డిసీజెస్ కూడా అన్ని ఇవాల్యుయేట్ చేస్తాం. అవన్నీ ఫస్ట్ ట్రీట్ చేసేసి ఆ పేషెంట్ది సింప్టమ్స్ తగ్గినాయా లేదా ఫస్ట్ చూస్తాం. అందుకోసం మేము హార్ట్ ఫెయిలియర్ క్లినిక్, స్పెషల్ క్లినిక్ తయారు చేస్తాం. ఒక 100 పేషెంట్ ఎవరికి హార్ట్ ఫెయిలియర్ ఉందో ఆ 100 పేషెంట్లో 2 or 3 మే రిక్వైర్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్. వేరే పేషెంట్లు అందరికీ మేము మందులతోటన్నా లేకపోతే చిన్న ఆపరేషన్ తోటన్నా మేము ట్రై చేస్తాం. కానీ ఒక 3-5% ఆఫ్ పేషెంట్స్ మేబీ మే రిక్వైర్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్, బట్ దే విల్ అండర్గో అ థరో ఇవాల్యుయేషన్ బిఫోర్ వి పుట్ ఇన్ ద డివైస్. ఇప్పుడు ఈ సిస్టమ్ మీరు ఇక్కడ నేర్పడానికి ఇండో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులకు నర్సులకు నేర్పడానికి ఎంతకాలం పడుతుందండి? అది ఆన్ గోయింగ్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అది. ఏదన్నా మేము చదువుకున్నాము ఇంకా మేము అది వాడలేదనుకోండి కొన్ని రోజుల్లో అందరు మర్చిపోతారు. ఇప్పుడు మీరు చదువుకున్న అన్ని ఇప్పుడు గుర్తుండవు చేయాలంటే అన్ని గుర్తుండవు, మీరు రోజు వాడేటివే గుర్తుంటాయి. అయితే హార్ట్ ఫెయిలియర్ క్లినిక్ ఏం చేస్తుంది అంటే ఒక చోట చూపిస్తుంది పేషెంట్స్కి ఈ డిజీజ్ ఉన్న అందరికి. ఇట్ హ్యాస్ వన్ ప్లేస్. ద క్లినిక్ షుడ్ బి అ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కరెక్ట్. ఒక ప్రొఫెసర్ హీఈస్ అ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయన ఇన్స్టిట్యూట్లో నేర్పుతా ఉంటాడు. జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ కమ్ అండ్ గో, బట్ హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద హార్ట్ ఫెయిలియర్ క్లినిక్ షుడ్ బి అ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద కార్డియాలజిస్ట్, ద కార్డియాక్ సర్జన్, ద నర్సెస్, ఎవ్రీబడి షుడ్ ఫస్ట్ బికమ్ ఎక్స్పర్ట్స్. దే షుడ్ లెర్న్, దే షుడ్ బి కమిటెడ్. And then it is their responsibility to educate society, educate other doctors, educate nurses. And that's why I said that in Mayo Clinic, one of the most important things is research and development and education. Senior nurse should teach the junior nurse. Senior nurse may go home at 8 p.m. Junior nurse may come at 8 p.m. Suppose junior nurse does not know what to do. She makes a mistake. Patient will die at night. The senior nurse should spend 10 to 20 minutes educating the junior nurse. What all happened during the day, what are the possible problems at night, and if she educates the junior nurse, the junior nurse will take that education and use it towards the betterment of the patient. Same occurs with doctors, same occurs with all walks of life. Continuous briefing. Briefing is ఉండాలండి. నేను నేర్చుకున్నది నా జూనియర్ కి నేర్పియడం ఆ మెంటాలిటీ లేదంటే the progress will not occur. ఇప్పుడు మీరు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కు ఇది కృత్రిమ గుండె అమర్చారా? వైస్ ప్రెసిడెంట్ అంటే మీకు ఎట్లా చెప్పారు ఆయన వైస్ ప్రెసిడెంట్ అని? కాదండి, అది యాక్చువల్లీ పర్సన్ హస్ ఫినిష్డ్ హిస్ టర్మ్. ఓ, ఎక్స్పర్ట్ ఇన్ ద హాస్పిటల్. మై అబ్జర్వేషన్ ఇస్ దట్ ద ట్రీట్మెంట్ గివెన్ టు అ విఐపి పేషెంట్ ఇస్ ద సేమ్ యాజ్ గివెన్ టు అ పూర్ పేషెంట్. ఓ, ఆ పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఈయన విఐపి పేషెంట్ అందుకోసం ఈయనకు మంచి ట్రీట్మెంట్, ఇంకా ఈయన పూర్ పేషెంట్ అందుకోసం ఈయనకు వేరే తరిగా ట్రీట్ చేయడం, ఆ ఫిలాసఫీ నేను యాక్సెప్ట్ చేయనండి. మీకు ఇప్పుడు ఈ వాల్యూ సిస్టమ్, మీరు వైద్యం నేర్చుకున్నారు, తర్వాత విలువలు నేర్చుకున్నారు, ఈ రెండు మీకు ఎట్లా ఎవరి నుంచి వచ్చినాయి? మా ఫాదర్ డాక్టర్ కిషోర్ టగర్సే అండి, అండ్ మా మదర్ డాక్టర్ సుధా కిషోర్. వాళ్ళది ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉండే హిమాయత్ నగర్లో 13th Street. చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఫిలాసఫీ చూశాను, వాళ్ళ ట్రీట్మెంట్ చేసే పద్ధతి చూశాను. దే యూస్ టు హ్యావ్ పేషెంట్స్ ఆఫ్ ఆల్ టైప్స్. దే హ్యాడ్ అబౌట్ 10% ఆఫ్ పేషెంట్స్ హూ ఆర్ of higher economic group, 90% of patients of lower economic group. And our socialistic outlook naaku chaala nachindandi, inka I believe that very strongly.
మా మదర్ ఎప్పుడు చెప్తుండే, ఎవరైనా సఫర్ అవుతున్నారు మీరు చూసేసి దానికి చూడలేనట్టు చేస్తే, అది మనం మీరు ముందు చెప్పారు మహాభారత్లో ద్రోణాచార్య భీష్మాచార్య దే ఇగ్నోర్డ్ ద సఫరింగ్ ఆఫ్ ద్రౌపది అండ్ దే హ్యాడ్ టు పే హెవీ ప్రైస్. I believe that if you see a poor patient and you are acting like you have not seen the suffering, that is against a core value. Core value ante what is most important in your heart, what you think is correct. If you do not do what is correct, then you will feel bad at the end and you will suffer. God makes you suffer through guilt andi. Guilt is a big suffering if you do not do that. So I think making sure that all types of patients are taken equally should be a core value of every doctor. That's a strong belief. అది చూసింది చూడనట్టు నటిస్తే దట్ ట్రిక్స్ యువర్ కాన్షియన్స్ ఆల్సో. తర్వాత నిద్రపట్టింది రోజంతా. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వాళ్ళ తమ్ముడు పుచ్చలపల్లి రామచంద్రరెడ్డి గారు, డాక్టర్ సరోజ గారు పక్కనే ఉండేవారు, మీ పక్కనే వారు. తర్వాత డాక్టర్ సుధా కిషోర్ గారు, మేము వినేవాళ్ళం వీళ్ళు పేదలకు ఉచితంగా సహాయం చేస్తారు, ఉచితంగా వైద్యం చేస్తారని. గొప్ప విషయం. మీరు అక్కడి నుంచి వచ్చినాక ఆసుపత్రిలో చేరినాక మీకు ఎవరు ఆదర్శంగా ఉన్నారు, మీ ప్రొఫెసర్స్ ఎవరు ఆదర్శంగా ఉండేవాళ్ళు? నాకైతే ఐఎమ్ వెరీ లక్కీ అండి. మై ప్రొఫెసర్ వన్స్ టోల్డ్ మీ దాట్ వెన్ యూ గో టు అ రివర్ యూ కెన్ ఓన్లీ టేక్ యాజ్ మచ్ వాటర్ యాజ్ ద సైజ్ ఆఫ్ ద బకెట్ యువర్ క్యారింగ్. దాని అర్థం ఏమంటే మీరు చెరువు దగ్గర వెళ్ళి మీరు అక్కడ నీళ్ళు చాలా ఉంటాయి, దెన్ మీరు మీ బకెట్ సైజే నీళ్ళు తీసుకురాగలరు. అది సేమ్ విత్ ఎడ్యుకేషన్ అండి. మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి నాకు ఇంత నేర్చుకోవాలని ఉందని ఆలోచిస్తే మీరు అంతనే నేర్చుకోగలరు. అయితే నేను చాలా లక్కీ అండి. నేను ప్రొఫెసర్ ఎస్కే మూర్తి అని దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో నాకు జనరల్ సర్జరీ చాలా మంచిగా నేర్పారు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్ దాసరి ప్రసాద్ రావు, హీ వాజ్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మళ్ళా ప్రొఫెసర్ ఆర్సి మిశ్రా అని అండ్ ప్రొఫెసర్ ఆర్వి కుమార్, వాళ్ళు నాకు చాలా నేర్పారండి, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ అమెరికాలో మేయో క్లినిక్లో రెండు ప్రొఫెసర్స్ ఉన్నారండి, ప్రొఫెసర్ హార్జిల్ షాఫ్ అని. He is world famous in certain procedures and he has devised many procedures including mitral valve repair. The first mitral valve repair annuloplasty band, the technology of that and the concept of that was developed by him. Now it has become very popular all over the world. Andar chestaru gani adi origin ayindi, mitral repair concept origin ayindi Mayo Clinic lo undi. Inka professor Lyle Joyce ani, the first artificial heart in human being was put when he was in the team and he has developed that technology. And he has accepted me as a student and I'm very grateful and oh inka unnarandi Joyce is still practicing? Yes. Now he is the chief of adult cardiac surgery in Wisconsin and Wisconsin lo. Oh, very good, very good. బాగుందండి మీరు చెప్పింది. అయితే తొందరలోనే మేము కూడా కోరుకునేది ఏమంటే ఈ వైద్య ప్రక్రియ తొందరలోనే భారతదేశానికి రావాలి. ఇట్ దే షుడ్ హ్యాపెన్ ఆన్ ఎ రొటీన్ బేసిస్. చాలా చాలా ధన్యవాదాలండి, మీరు మాకు వచ్చి చాలా విషయాలు చెప్పినారు. ఈ కృత్రిమ గుండె అనేది ఏమిటి, ఈ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ఏమిటి అనేది మీరు చాలా చక్కగా చెప్పినారు. వాయిస్ స్టూడియో తరఫున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.